Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ గారు, ఇది మీ పరిధి కాదు. జగన్ సర్కారు రిప్లై. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కార్యాలయం మధ్య ప్రారంభమైన విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తొలిదశ పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఈ విభేదాలు వివాదాలు మరింత ముదిరిపోతున్నాయి. రాజ్యాంగబద్ధంగా తనకు సంక్రమించిన అధికారాలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ జగన్ సర్కారు పెద్దలు విమర్శలు గుప్పిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆయనపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ను విధుల నుంచి తప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాసిన లేఖకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆయనను విధుల నుంచి తప్పించాలంటూ ఆదేశాలు ఇవ్వడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలు అందిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ నుంచి వివరణ తీసుకున్నామని తెలిపింది. ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉండడంతో తాము చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఈమెయిల్ ద్వారా బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అఖిల భారత సర్వీస్ అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి లేదని, అది ఎస్ఎస్సి పరిధిలోకి రాదని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రవీణ్ ప్రకాష్ మీద చేసిన ఆరోపణలు నిరాధారమైనవంటూ ఆదిత్యనాథ్ దాస్ తేటతెల్లం చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పునః పరిశీలించాల్సిందిగా ఆదిత్యనాథ్ దాస్ పంపించిన ఇమెయిల్లో కోరినట్లు చెబుతున్నారు. ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చిన వివరణను కూలంకుషంగా ఇందులో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఎస్సీసీ లేవనెత్తిన అభ్యంతరాలు, దానికి ఆయన ఇచ్చిన వివరణను పాయింట్ల రూపంలో ఆదిత్యనాథ్ దాస్ ఎస్సీసీకి పంపించారని అంటున్నారు. ఈ వివాదం ఎక్కడితో ముగుస్తుందని భావిస్తున్నట్లు ఆదిత్యనాథ్ దాస్ ఆ లేఖలో పేర్కొన్నట్లుగా చెప్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఎలాంటి స్పందన వెళ్లిందనేది తెలియరాలేదు.